రెడ్ నోటీస్. ఇది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ. సో ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసికల్లీ ఈ మూవీ మూడు పురాతనమైన గుడ్లు చుట్టూ, అండ్ ఆ గుడ్లని దొంగిలించడానికి ట్రై చేసే నోలన్ అండ్ సారా అనే ఇద్దరు దొంగల చుట్టూ, అండ్ ఆ దొంగల్ని పట్టుకోవాలి అనుకునే జాన్ అనే ఒక ఎఫ్బిఐ ఆఫీసర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో మరి ఆ మూడు గుడ్లని నోలన్ అండ్ సారాలో ఎవరు సక్సెస్ఫుల్ గా దొంగిలించారు, అండ్ ఆ దొంగిలించిన వాళ్ళని జాన్ పట్టుకున్నాడా లేదా అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ ఫైన్ వన్, ఇట్స్ క్వైట్ ఎంజాయబుల్, అరే సూపర్బ్ అదిరిపోయింది అనేలా ఏం లేదు, కానీ టైంపాస్ కోసం ఓసారికి చూసేయొచ్చు. స్టోరీ అండ్ లాజిక్స్ తో పెద్దగా పనిలేని యాక్షన్ కామెడీ మూవీస్ చూడడం మీకు ఇష్టముంటే ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీలో స్టోరీ పెద్దగా ఏముండదు, చాలా సింపుల్ స్టోరీ. నరేషన్ అండ్ డైరెక్షన్ ఆర్ ఫైన్. ఒక మంచి థెఫ్టింగ్ అండ్ చేజింగ్ సీక్వెన్స్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మూవీలుండే క్యారెక్టర్స్ ని ఎలాబరేట్ చేస్తూ, మధ్య మధ్యలో స్టోరీలో చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ని యాడ్ చేస్తూ, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం ఎంజాయ్ చేసే మంచి యాక్షన్ అండ్ చేజింగ్ సీక్వెన్సెస్ ని ప్లేస్ చేస్తూ, అక్కడక్కడ ప్లాట్ కి కొంచెం హ్యూమర్ టచ్ ఇస్తూ, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఈ మూవీ మనల్ని ఎంటర్టైన్ చేసేలా ఈ మూవీని డైరెక్ట్ చేసి నరేట్ చేశారు. అలానే క్లైమాక్స్ లో ఉన్న చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కొంచెం ప్రెడిక్టబుల్ అయినప్పటికీ బాగానే అనిపించాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. జాన్ అండ్ నోలన్ క్యారెక్టర్స్ ని అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఒక టైప్ ఆఫ్ డైనమిక్స్ అండ్ ఒక టైప్ ఆఫ్ బ్రోమాన్స్ ని బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీలో స్టోరీ డెవలప్మెంట్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసినట్టు ఉన్నారు. నాకైతే నోలన్ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే అందరూ బాగానే చేశారు. రే రెనాల్డ్స్ తన టైప్ ఆఫ్ యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీని బాగా ప్రెజెంట్ చేశాడు. ఈ మూవీలో రాక్ భయ్య నుంచి పెద్దగా హ్యూమర్ కంటెంట్ ఏం లేకపోయినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ త్రూ ఫన్ని జనరేట్ చేస్తాడు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ పర్ఫార్మ్డ్. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉండటం ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉండే మూవీ ఎక్కడ లాగ్ అవుతున్న ఫీలింగ్ కలగదు. డైలాగ్స్ అండ్ రైటింగ్స్ ఆర్ ఫైన్, మ్యూజిక్ వాజ్ ఫైన్, కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. లొకేషన్స్ కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో సో రిచ్ ఇన్ దిస్ మూవీ. సో స్టోరీ బిస్కెట్ అయినప్పటికీ రేసీ స్క్రీన్ ప్లే, లిటిల్ బిట్ హ్యూమర్ అండ్ యాక్షన్ సీన్స్ మేక్స్ దిస్ మూవీ యాజ్ ఎ ఫైన్ వన్. సో ఇన్ మై వ్యూ ఇట్స్ ఎ వాచబుల్ మూవీ. స్టోరీ అండ్ లాజిక్స్ ని పక్కన పెట్టి కాసేపు మంచిగా టైం పాస్ చేయాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, గో అండ్ వాచ్ ఇట్ దే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.